గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి జనసేనాని పవన్ కళ్యాణ్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీతకన్ను వేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రతి సందర్భంలోనూ వివిధ వర్గాలకు చెందిన ముఖ్యులను కలవటం సంప్రదాయంగా పెట్టుకున్నారు. ప్రధానంగా తెలంగాణ పర్యటనలో ఆయన ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు, అలాగే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీడియాధిపతి వేమూరు రాధాకృష్ణను కలవాలని నిర్ణయించుకున్నారు. తన పార్టీని వ్యతిరేకించే వాళ్లను సైతం అమిత్ షా కలుసుకుంటున్నారు. బాగానే ఉంది, మరి బీజేపీ మిత్రపక్షమైన జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవాలని కనీసం ఒక్కసారైనా అమిత్ షా తలంపురకు రాకపోవటం ఏంటనే నిలదీత ఎదురవుతోంది. ముమ్మాటికి ఇది పవన్పై వివక్షే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోనీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్ అడిగినా అమిత్ షా కలవటానికి నిరాకరిస్తున్నారని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్తో పవన్ ను సంతృప్తిపరుస్తున్నారనే విమర్శ లేకపోలేదు. ఇదే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా జేపీ నడ్డాలతో భేటీ కావటాన్ని జనసేన నాయకులు ప్రస్తావిస్తున్నారు. పవన్ కు మాత్రం అపాయింట్మెంట్ కుదరదని చెబుతారని, మరి ప్రత్యర్థి పార్టీల అధినేతలను ఎలా కలుస్తున్నారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల విశాఖకు అమిత్ షా వచ్చారని, ఏపీలో వారాహి యాత్రను తన మిత్రపక్ష పార్టీ అధినేత ప్రారంభిస్తున్నారని తెలిసి కూడా కనీసం ఆశీస్సులు అందించకపోవడం వివక్ష కాకుండా మరేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.